అంటే ఆ డైరెక్టర్ సార్ వచ్చేసి సుబ్బువేదిల. మొన్న లాస్ట్ ఇయర్ సాహు రాహు మూవీ ఇచ్చింది, రాహు రాహు ఏమో ఏమో పాట ఉంది కదా సేమ్ అదే మూవీ. సో ఆయనకి ఇప్పుడు సెకండ్ మూవీ. సో అంటే మనం అందరూ కష్టపడి ఒక మంచి సినిమా తయారు చేస్తాము మీకోసం. ఓకే అండ్ ఐ హోప్ యూ లైక్ ద ట్రైలర్ ఆల్సో, మీకు అందరికీ నచ్చింది. అండ్ ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు అది చూడండి, గివ్ యూ లవ్, యూ గివ్ యూ సపోర్ట్. అండ్ అట్లాగే నేనేదో తెలుగులో ఏదో తప్పు జరిగితే, తప్పు చెప్తే నన్ను క్షమించండి. నా తెలుగు అట్లానే ఉంది, అంటే నేను కావాలంటే ఏమీ చెప్పట్లే, ఏదో ఫ్లోలో తెలుగులోనే వచ్చేస్తుంది. సో అంతే ఓకే అంతే బస్. అండ్ కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. నాకు ఇక్కడ తెలుగులో అంటే చాలా ప్రేమ ఇచ్చారు, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను తెలుగు ఇండస్ట్రీలో చేస్తున్నా అంటే ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే అందరూ దే విల్ రికగ్నైజ్ మీ. అట్లా ఇప్పుడు అయింది, అంటే ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నా, 5th ఇయర్ ఏది రన్నింగ్. సో అంటే అందరికి ఇప్పుడు కొంచెం అయింది ఫేస్ కొంచెం తెలిసింది. అంటే అందరూ బాగానే ప్రేమ ఇక్కడ మంచిగానే చూస్తున్నారు, మంచిగానే అంటే ఐఎమ్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మన తెలుగు ఇండస్ట్రీలో. సో చూసారు కదా, ఇంటర్వ్యూ అయిపోయింది అనుకుంటున్నారు కదా. సో ఎండింగ్లోనే ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. సో మా వాళ్ళు మీకు ఒక టాస్క్ ఇమ్మన్నారు. ఓకే. సో ఏంటంటే నేను తెలుగులో డైలాగులు చెప్తా, ఓకే, దాన్ని మీరు రిపీట్ చేయాలి. అలాగే ఓకే, వెంటనే అది టాస్క్. ఓకే, ఓకే, రెడీ? ఇప్పుడు మల్హోత్రా గారు తెలుగులో ఇంకెన్ని బూతులు చెప్తారో మనం. ఓకే, ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ నుంచి మొదలెడదాం. మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా, మొక్కే కదని పీకేస్తే, మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా, పీక కోస్తా. అబ్బా ఇప్పుడు కలిపి చెప్పండి, మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా, పీక కోస్తా. ఓకే డన్. ఓకే, నెక్స్ట్ డైలాగ్ మహేష్ బాబు గారిది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఎవడు కొడితే పండగాడు. ఓకే, అయితే మనం ఇప్పుడు కలిపి చెప్పండి, ఎవడు కొడితే, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోదు, మైండ్ బ్లాక్ అయిపోద్దో, మైండ్ బ్లాక్ అయిపోద్దో, వాడే పండుగాడు, వాడే పండుగాడు, వాడే పండుగాడు. ఓకే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్, నాకు బ్లాక్ అయ్యేలా ఉంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో, వాడే పండుగాడు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో, వాడే పండుగాడు. అమ్మయ్యా, సో ఇప్పుడు మొత్తానికి తప్పించుకున్నాను. నా చెప్పిన డైలాగ్స్ అందరూ ఫ్యాన్ చూసి నన్ను తిడతాడు, కొడతారు, ఇచ్చి కొడతారు. లేదు, ఇది ఎవరిని హచ్చేటానికి కాదు, మీ అందరికీ తెలుసు. సో భయ కష్టపడుతున్నారు. సో జస్ట్ ఒక సరదాకి ఆయనకి ఇంకా తెలుగు వస్తుందన్న ఇదితో తప్ప ఎవరిని కించపరచడం కాదు. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగు, షార్ట్ అండ్ స్వీట్. నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి లెక్క ఉంది, దానికి లెక్క ఉంది, దానికి లెక్క ఉంది. ఇప్పుడు కలిపి చెప్పండి, ఒకసారి మీరు చెప్పండి ఫస్ట్. నాకు కొంచెం తెక్క ఉంది, నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది. ఓకే, ఫినిషింగ్ టచ్ కాదు అది, అది అది తగ్గేదిలే. ఓకే, అది కాదు, చుకుంటే కళ్ళజోడు తీసి, అది నా పొగర్, అది నా పొగర్. దాన్ని ముట్టుకుంటే, దాన్ని ముట్టుకుంటే చచ్చినట్టే కాదు, ఫస్ట్ చచ్చినట్టే లాస్ట్ లో ఉంటుంది. అవునవును, దాన్ని పెట్టుకుంటే, దాన్ని ముట్టుకుంటే కొట్టినట్టే, ముట్టుకుంటే నాకు నాకు పోతుంది, దాన్ని ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే చచ్చినట్టే, సంథింగ్ ప్రాస ఉంటుంది అనమాట. చెప్పండి ఒకసారి, ఇది నా పొగరు, దీన్ని ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే చచ్చిన, ఇది నా పొగరు, దీన్ని ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే చచ్చినట్టే. వావ్, బాగా సింక్ అయిపోయిందిరా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా ట్రై చేశారు మల్హోత్రా అన్న. సో మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో లైఫ్లో ఇలాగే స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళి మల్హోత్రా గారు అనగానే టక్కని అందరూ గుర్తుపట్టేలాగా ఒక మంచి స్టార్డమ్, ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను మా ఛానల్ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈరోజు అలా మల్హోత్రా అన్నతో సరదా సరదాగా అలా గడిచిపోయింది అనమాట. ఎన్నో విషయాలు చెప్పారు, ఆయన చేసిన సినిమాలకు సంబంధించి ఎంతో ఎక్స్పీరియన్స్, యాక్టర్స్ గురించి కూడా మనతో షేర్ చేసుకున్నారనమాట. తప్పకుండా అప్కమింగ్ మూవీస్ ఆయన చేస్తున్న సిటీ మార్క్ కానివ్వండి, ఇంకా కొన్ని సినిమాలతో గని, అలానే శాకుంతలం, ఈ సినిమాలతో మన ముందుకు వస్తున్నారు. మీరు కూడా ఇటువంటి యాక్టర్స్ని ఆదరించండి. మీరు అనుకున్నట్టు తెలుగు కూడా మల్హోత్రా భయ్య ఖచ్చితంగా ఇంకా బాగా నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.